ముప్పై సంవత్సరాలుగా మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా నేను, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా. కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని ఉత్సాహం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. మీలో కూడా ఎక్కడికక్కడ కోపం, అదే మరిగా రాష్ట్రం నష్టపోయింది, కుప్పం కూడా నష్టపోయింది అనే భావన మీ అందరిలో ఉంది. ఇంకో పక్క ఒక ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని ఈరోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హెచ్చరిస్తున్న చోట మోటా రౌడీలందరికీ, రోజులు గంటలు లెక్క పెట్టుకోండి, 100 రోజులే. ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను. ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు ఈ నియోజకవర్గంలో. ఇంకో పక్క నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాకమునుపు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం, ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, రాబోయే 5 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచా. మా చిన్నపిల్లలను చూస్తున్నా, టీనేజ్ బాయ్స్ చూస్తున్నా, గర్ల్స్ చూస్తున్నా, యువతను చూస్తున్నా, చిన్న పిల్లల తల్లిదండ్రుల భుజాల పైనకి, చంద్రన్న నువ్వే మాకు అండా, నువ్వే మా భవిష్యత్ అని ఈ పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సూపర్ 6 ఇచ్చాం, భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ. బా చూశారు వాడిని, ఇదే స్లోగన్ ప్రతి ఒక్క కుర్రవాడిని పిల్లవాడిని ఎవరు చూసినా ఇదే. ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా, ఆ పిల్లల కోసమే కాదు ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను కష్టపడుతున్నా. అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పలు ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది. కుప్పం టౌన్ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ కుప్పం టౌన్ ని మొత్తం అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ 1 టౌన్ గా తయారు చేసే బాధ్యత నాది. ఒక మోడల్ టౌన్ గా ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తాను. అన్ని ప్రాంతాల్లో ఏవైతే మురుక్కాలు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం. అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్బుగా తయారు చేసే బాధ్యత, కుప్పాన్ని తయారు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఒక ప్రణాళికే తయారు చేస్తున్నా, ఇంకా ఏ విధంగా కాలేజీలు రావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కుప్పాన్ని ఎంత తయారు చేయాలి. మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు కోసం ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే కాదు, ఒక హార్టికల్చర్ హబ్గా కుప్పాన్ని తయారు చేస్తాం. కొంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ వస్తా ఉంటారు, ఇక్కడికి మన మీద ప్రేమ కాదు. కప్పానికి వచ్చేది, కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు, లెక్కల కోసం వస్తున్నారు, చిల్లర కోసం. గ్రనైట్ చూశారు, భగవంతుడు మనకి ఇచ్చిన మంచి గ్రనైట్ ఉంది. గది దొంగలు కూడా ఉన్నారు,
మళ్ళా ఆమె ఇస్తున్నా. ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు గాని ఇలాంటి ఆర్నమెంట్ గాని ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు చూశాను నేను. అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు. నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా, ఒక పార్క్ ఒకటి పెడతా, ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలన్నా తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ నుంచి విధంగా బ్రహ్మాండమైన ఆర్నమెంట్లు కానీ లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేటి కానీ దేవాలయాల్లో పెట్టేటి కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని, ఎందుకంటే గ్రనైట్ ఉంది అవి తయారు చేసి శిల్పులు ఉన్నారు, కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంటు ఇస్తే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది, ఎకనమిక్ యాక్టివిటీ వస్తుంది చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను. 35 ఏళ్ళు నన్ను ఆదరించారు, మళ్ళీ 5 ఏళ్ళు నాకు ఓటే పోతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతా అని మీరందరూ కూడా ప్రచారం చేశారు. రాష్ట్రంలో కుప్పం సత్తా ఏంటో నిరూపిద్దాం, లక్ష మెజారిటీ సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి సాధ్యమని. మీరు ఆ పని చేయండి, నా పని నేను చేస్తా, నా నిజాయితీ నిరూపించుకుంటా. అందరినీ వాళ్ళు నీళ్లు తేవడమే కాదు, మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగూరుకి వెళ్ళిపోయినాయి. అంటే మనం చేతగానే అనుకుంటున్నారు, నేను కూడా ఇదే మార్గం అనుకోనంటే పొంగునూరులో ఒక బస్సు ఉండేదా, బుద్ధి లేని వ్యక్తులు ఆలోచించుకోవాలి. పులివెందుల్లో ఒక బస్సు ఉండే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడుండే బస్సులు ఇక్కడ తీసుకురాలా, అదే వాళ్ళకో మనకు తేడా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికే ఒకరు తయారు కావాలి, నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, ఈ కుప్పాని కోసరం, మీకోసరం, మీ పిల్లల కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం ప్రతి ఒక్కరూ ఇంటికి తయారు కావాలి. భయపడక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి, ఒకవేళ జెండాకు అడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది, బడిత పూజ చేద్దాం. పిచ్చిగా మనం ఎవరి జోలికి పోం, మనం ఎవరిని ఇచ్చేయం, మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయరు, ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా. రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు, వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు రేపటి నుంచి. కాబట్టి అది ఏం బాధ లేదు, అందరూ అప్పుడే లైన్ కట్టారు, క్యూ కట్టేశారు, అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమేనని అందరికి అర్థమైపోయింది. నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది, కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా కంట్రీకి వద్దామంటే ఎంతమంది వచ్చారంటే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు తమ్ముళ్ళు అని అనుకున్నా. ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి తప్పారు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, బ్రాండ్ దెబ్బతీశారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు. దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను, ఎలాంటి వాళ్ళు ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, విజయభాస్కర్ రెడ్డితో, చెన్నారెడ్డితో పోరాడితే, రాజశేఖర్ రెడ్డితో పోరాడితే కడాన పనికి మారిన సైకోతో కూడా పోరాడాల్సి వస్తాం. బాధ ఆవేదన, నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది, మీకు ఇబ్బంది వస్తుంది, నాకు ఏమైనా పర్వాలేదు, మీకోసం పోరాడతా, ఈ రాష్ట్రాన్ని
గాడి చెప్పిన పరిపాలన గాట్లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప ఈయనకి తిరిగి చూడండి మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.